Hey guys, welcome to Q2KV episode number 51. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెబుతున్నాను. మీరు నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి బాంబులు ఎందుకు వస్తాయి? ఫార్టింగ్ అనేది సహజ సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. మన పేగుల్లో ఉండే గ్యాస్ యానస్ ద్వారా బయటికి వెళ్తుంది. యావరేజ్ గా ఒక పర్సన్ రోజుకి 10 నుంచి 20 సార్లు బాంబులు వేస్తాడు. ఇది అక్షరాల నిజం, ఇట్స్ నాస్టీ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఫుడ్ తినేటప్పుడు ఫుడ్తో పాటు కొంత గాలిని కూడా పీలుస్తాం. ఈ గాలి కొన్నిసార్లు త్రేణుపుల ద్వారా బయటికి వెళ్తుంది, లేదా పేగులు మొత్తం ఒక రౌండ్ వేసి స్మెల్ రాని బాంబులాగా బయటికి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా బాంబు వేసినా కూడా పక్క వాళ్ళకి స్మెల్ రాలేదంటే అది మీరు జస్ట్ ఫుడ్తో పాటు మింగేసిన గాలి. యు ఆర్ లక్కీ మ్యాన్. మరి కొన్ని బాంబులు ఎందుకు అంత గుమాయించి కొడతాయంటే, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్లో రఫినోస్ అనే షుగర్ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఈ రఫినోస్ అరగవు. అలా అరగకుండా ఉన్న రఫినోస్ మన పెద్ద పేగులోకి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి అది పెద్ద పేగులోకి ఎంటర్ అవగానే అక్కడ ఉన్న మంచి బ్యాక్టీరియా రఫినోస్ ని బ్రేక్ డౌన్ చేసి మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇంకా వేరే గ్యాస్లని రిలీజ్ చేస్తుంది. వీటి వల్లే బాంబులు స్మెల్ వస్తాయి. కొంతమందిలో లాక్టోస్ లాంటి షుగర్ కూడా అరగవు. సో వీళ్ళు ఐస్ క్రీమ్, చీజ్ లాంటివి తిన్నా కూడా గబ్బు బాంబులు వస్తాయి. అలా బాంబులు వస్తాయి, వాసనలు వస్తాయి. తింటూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకున్న వారి కోసం 2 సెకండ్ల మౌనం పాటిస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈగల్ని పట్టుకోవటం ఎందుకు కష్టం? మన ఇంట్లో దోమల్ని ఈజీగా చంపొచ్చు, కానీ ఈగల్ని మాత్రం అస్సలు చంపలేం. పట్టుకుందామంటే ఫాస్ట్గా తప్పించుకుంటాయి. ఎందుకలా? మనం కళ్ళతో ప్రపంచాన్ని చూసినప్పుడు సెకండ్కి 60 ఫ్లాషెస్ని మన ఐస్ మన బ్రెయిన్కి పంపుతుంది. మన బ్రెయిన్ వాటన్నిటిని కంబైన్ చేసి మనకి ఇలా చూపిస్తుంది. కానీ ఈగ కళ్ళు సెకండ్కి 250 ఫ్లాషెస్ని బ్రెయిన్కి పంపుతుంది. అంటే మనకంటే 4 రెట్లు విజువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అన్నమాట. దాని బ్రెయిన్ 250 ఇమేజెస్ని కంబైన్ చేసినప్పుడు వాటికి టైం చాలా స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాని అర్థం మనం మామూలుగా కొట్టడానికి ట్రై చేసినా దానికి స్లో మోషన్లో కనిపిస్తుంది. సో త్వరగా రియాక్ట్ అవుతుంది. మనం ఈగని కొట్టడానికి ట్రై చేసినప్పుడు ఏదో మెరుపు వేగంతో కొట్టినట్లు ఫీల్ అవుతాం, కానీ ఈగకి మాత్రం అది స్లో మోషన్లో కనిపిస్తుంది. మనం ఇంకా దాని దగ్గరికి వెళ్ళక ముందే దానికి అర్థమయ్యి ఎగిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియోని మనం ఇలా చూస్తున్నాం, అదే ఈగలైతే ఇలా చూస్తాయి. అవి ఎంత స్లో మోషన్లో చూడగలవు కాబట్టి మనం ఎంత ఫాస్ట్గా కొట్టాలని ట్రై చేసినా తప్పించుకుంటాయి. అర్థమైంది కదా? ఇంకా ఈగలను వేటాడుతూ మీ టైంని, ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. సముద్రపు దొంగలు ఒక కంటికి ఇలా ఎందుకు పెట్టుకుంటారు? నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, వాళ్ళ కళ్ళకి ఏదో దెబ్బ తగిలింది అందుకే అలా పెట్టుకుంటారేమో అనుకునేవాడిని. కానీ దానికి బలమైన రీజన్ ఉంది. లైట్ మన కంటి నుంచి పాస్ అయ్యేటప్పుడు ఒక చిన్న హోల్ నుంచి పాస్ అవుతుంది. దానినే ప్యూపిల్ అని అంటారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యూపిల్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల మన కంట్లోకి తక్కువ లైట్ అనేది ఎంటర్ అవుతుంది. చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ లేయర్ లాగనమాట. అదే బాగా చీకటిగా ఉంటే ఈ ప్యూపిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా సైజ్ ఎక్కువ అవడంతో మన కళ్ళలోకి ఎక్కువ లైట్ పాస్ అవుతుంది. సో దీనివల్ల మనం చీకట్లో కూడా చూడగలుగుతున్నాం. మనం సడన్గా బాగా లైటింగ్ ఉన్న ప్లేస్లో నుంచి డార్క్ రూమ్లోకి వెళితే మన కళ్ళు కనిపించవు. ఆ డార్క్ రూమ్లో మనకి కళ్ళు కనిపించడానికి కాస్త టైం పడుతుంది. కావాలంటే ఈసారి గమనించండి, మనం బాగా ఎండ నుంచి ఇంటికి రాగానే లోపల కాస్త డిమ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ లాజిక్ని బేస్ చేసుకుని పైరేట్స్ వాళ్ళ కంట్లో ఒకదాన్ని క్లాత్తో కవర్ చేసుకుంటారు. సడన్గా శత్రువులు అటాక్ చేస్తే ఆ షిప్ లోపల భాగంలోకి వెళ్తారు. ఆ టైంలో ఐస్కి ఉన్న క్లాత్ని తీసేస్తారు. సో ఆల్రెడీ అది లో లైట్కి అలవాటు పడిపోయి ఉంది కాబట్టి డార్క్ రూమ్లో ఈజీగా చూడగలుగుతారు. సో చీకట్లో కూడా బాగా యుద్ధం చేయడానికి సముద్రపు దొంగలు ఒక కంటికి అలా పెట్టుకుంటారనమాట. పాము ముంగిసా కొట్టుకుంటే ఏది గెలుస్తుంది? పాము ముంగిసా ఫైట్ అంటే బాగా ఫేమస్. పాత సినిమాల్లో ఎక్కువ చూపిస్తూ ఉంటారు, రోడ్ల మీద కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఈ రెండు ఫైట్ చేస్తే ఏది విన్ అవుతుంది, ఎలా విన్ అవుతుంది? ముంగిసకి పాములంటే బాగా ఇష్టం. స్పెషల్గా నాగపాము అంటే దాని ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో ముంగిసేమో నాగపాముని చంపడానికి ట్రై చేస్తుంది, కానీ నాగపాము మాత్రం డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ముంగిస చాలా స్పీడ్గా కదులుతుంది. నాగపాము కాటు వేయటానికి ట్రై చేసినప్పుడు వేగంగా తప్పించుకుంటుంది. సో నాగపాము ఎన్నిసార్లు కాటు వేయటానికి ట్రై చేసినా మిస్ అవుతుంది. నాగపాము మనుషుల్ని కాటు వేసినప్పుడు ఏమవుతుంది? పాము విషం నర్వ్స్కి మజిల్స్కి మధ్య కమ్యూనికేషన్ని బ్లాక్ చేస్తుంది. దీంతో మనం చనిపోతాం. కానీ ముంగిసలో రిసెప్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. పాము విషం ఆ రిసెప్టర్స్లో అటాచ్ అవ్వదు. సో నాగపాము విషం ముంగిస మీద పనిచేయదు.
ఒకవేళ నాగపాము కాటు వేసినా ముంగిసికి ఏమీ కాదు. కాబట్టి పాము కాటు వేసి వేసి అలసిపోతుంది. ఇంకా ముంగిస దాని పొదునైన పంటితో పాముని కొరికేస్తుంది. నాగపాము చనిపోతుంది, ముంగిస గెలుస్తుంది. ఎక్కువసార్లు నాగపాముకి ముంగిసికి ఫైట్ జరిగితే ముంగిసే గెలుస్తుంది. అదే రక్తపింజర లాంటి పాములైతే ముంగిసిని ఈజీగా చంపేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు భూమి కంటే చిన్నగా ఉంటే ఏమవుతుంది? సన్ మొత్తాన్ని ఫిల్ చేయాలంటే మనకి 13 లక్షల ఎర్త్లు కావాలి. మనకి చూడటానికి చిన్నగా అనిపించినంత మాత్రాన సూర్యుడు చిన్నగా ఉన్నట్లు కాదు. సూర్యుడు చిన్నగా కనిపించడానికి కారణం సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్. సూర్యుడు ఎర్త్కి దాదాపు 1050 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. స్పేస్లో సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ సైజ్ అండ్ డిస్టెన్స్లో సన్ ఉన్నాడు కాబట్టి మన ఎర్త్ మీద లైఫ్ పాసిబుల్ అవుతుంది. ఫర్ సపోజ్ సన్ ఎర్త్ కంటే చిన్నగా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా స్టార్స్ 3 రకాలు ఉంటాయి. పెద్ద స్టార్ అయితే బ్లూ కలర్, చిన్న స్టార్ అయితే రెడ్ కలర్, అదే సన్ లాంటి మీడియం స్టార్స్ అయితే వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న స్టార్స్లో అతి చిన్న స్టార్ వెయిట్ మన ఎర్త్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎర్త్ కంటే చిన్న సైజులో ఉంటే వాటికి ఫ్యూజన్ జరగదు. స్టార్ అని చెప్పాలంటే దాంట్లో కంపల్సరీగా ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి జరగాలి. ఇప్పుడు సన్ సైజ్ ఎర్త్ కంటే తక్కువైపోయింది. సోలార్ సిస్టంలో ఉన్న ఒక్కగానొక్క స్టార్ మాయమైపోయింది. సో ప్లానెట్స్ అన్నీ వాటి గ్రావిటీని కోల్పోయి స్పేస్లో ప్లానెట్స్ అన్నీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుని ధ్వంసం అయిపోతాయి. ఎర్త్ సంగతికి వస్తే ప్రాపర్ హీట్ ఉండదు కాబట్టి మొత్తం కూల్గా అయిపోయి గడ్డ కట్టుకుపోతుంది. ఇంకా ఎర్త్ మీద లైఫ్ అనేది ఉండదు. కేవలం ఎర్తే కాదు, సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ప్లానెట్స్ పరిస్థితి ఇదే అవుతుంది. సో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందరికీ బాగుంటుంది. నిద్రపోవటం మానేస్తే ఏమవుతుంది? మనం పడుకున్నప్పుడు మన బాడీ హార్మోన్స్ని రిలీజ్ చేసి టిష్యూస్ని రిపేర్ చేస్తుంది. మీ పాత సెల్స్ని కొత్త సెల్స్తో రీప్లేస్ చేస్తుంది. మీరు కనుక వర్కౌట్స్ చేస్తే పక్కాగా మీరు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మీ మజిల్ గ్రో అవుతుంది. లేదంటే ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, మీ మజిల్ గ్రో అవ్వదు. ఒక నైట్ పడుకోకపోతే సరే, అదే అసలు నిద్రపోకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 24 అవర్స్ బాగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సూపర్ యాక్టివ్గా ఉంటారు. దీనికి రీజన్ మన బ్రెయిన్లో ఉండే మీసోలింబిక్ పాత్వే. ఈ పాత్వే డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్లే మనం చాలా హ్యాపీగా ఫుల్ ఎనర్జీగా ఉంటాం. కానీ ఈ హ్యాపీనెస్ ఎనర్జీ ఎక్కువసేపు మాత్రం ఉండదు. 24 అవర్స్ వరకు ఒక లెక్క, ఆ 24 దాటాక ఇంకో లెక్క. మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు. తాగినప్పుడు ఎలా మైకం వస్తుంది మీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు అది కాస్త 2 డేస్ దాటిపోయిందనుకుందాం. ఈ టైంలో మీ బాడీలోని ఎనర్జీ బాగా తగ్గిపోతుంది. బాడీలో గ్లూకోజ్ సప్లై బాగా తగ్గిపోతుంది. దీంతో మన బాడీ యాక్టివ్నెస్ని కోల్పోయి బాగా నీరసం వచ్చేస్తుంది. మీ కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇంకా 3 డేస్ స్టార్ట్ అయ్యేసరికి రియల్ ఫన్ స్టార్ట్ అవుతుంది. ఫుల్ హెలుసినేషన్స్ వస్తాయి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే మీ బాడీలోని మజిల్స్, ప్రోటీన్స్ అన్నీ తగ్గిపోయి మీ బాడీ బాగా వీక్ అయిపోతుంది. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఒక 2 వీక్స్ కనుక ఉంటే కామన్ ఫ్లూ లైక్ దగ్గు, జలుబు లాంటివి వచ్చి మీరు చనిపోతారు. అది కూడా తట్టుకొని బ్రతికితే 3rd వీక్ వచ్చేసరికి హార్ట్అటాక్ వస్తుంది. మొత్తానికి చనిపోవటం మాత్రం ఖాయం. కాబట్టి ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి, హ్యాపీగా పడుకోండి. సైనస్కి క్యూర్ ఉందా? దానివల్ల చాలా హెడ్ఏక్స్ వస్తాయి ఎందుకు? సైనసైటిస్ని సైనస్ ఇన్ఫెక్షన్, అలాగే రైనో సైనసిట్ అని కూడా అంటారు. దీనివల్ల హెడ్ఏక్, అలాగే ఫేషియల్ పెయిన్ కూడా బాగా వస్తుంది. ఈ సైనస్ మొత్తం 4 పేర్స్ ఉంటాయి. 1 ఫ్రంటల్ సైనస్, 2 స్పినాయిడ్ సైనస్, 3 ఎత్మోయిడ్ సైనస్, అలాగే 4 మ్యాగ్జిలరీ సైనస్. మ్యూకస్ ఈ సైనస్ నుంచి స్మాల్ ఓపెనింగ్స్ ద్వారా మన ముక్కులో నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ సైనస్ వాల్స్ బ్లాక్ అయిపోతాయో అప్పుడు ఆ మ్యూకస్ మొత్తం సైనస్లో ఫిల్ అయిపోయి అక్కడే ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇలా బ్లాక్ అవటం వల్ల ఆ ఏరియాలో బాగా పెయిన్ వస్తుంది. సైనస్ ఇలా బ్లాక్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో 1 ఎలర్జీ. డస్ట్ లాంటివి ఏదైనా మన ముక్కులోకి వెళ్ళినప్పుడు అవి సైనస్లో స్టోర్ అయ్యి ఎక్కువ తుమ్ములు, జలుబు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ మోతాదులో మ్యూకస్ సైనస్లో స్టోర్ అవడం వల్ల బాగా నొప్పి అనేది వస్తుంది. ఇంకోటి ఇన్ఫెక్షన్. అలాగే మన నోస్ బ్లాక్ అయ్యే టైంలో సైనస్లో బాగా మ్యూకస్ స్టోర్ అయ్యి ఇన్ఫెక్షన్ ఏర్పడి పెయిన్ వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ డిఫరెంట్ స్టేజ్ని బట్టి ఉంటుంది. నాజల్ స్ప్రేస్, యాంటీబయాటిక్స్, అలాగే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.